అమరావతి వాస్తవాలు వివాదాలు అనే ఈ పుస్తకాన్ని నేను సెప్టెంబర్ 8న విజయవాడలో ఆవిష్కరించాను. ఆ సందర్భంగా అనేక వార్తలు పత్రికల్లో వచ్చినాయి, టీవీలో కూడా వచ్చినాయి. అంతకుముందు ఈ పుస్తక ఆవిష్కరణకు ముందు రోజు కూడా కొన్ని పత్రికల్లో టీవీల్లో దీనికి సంబంధించిన వార్తలు లేకపోతే నాతోటి ఇంటర్వ్యూలు కూడా వచ్చినాయి. సాధారణంగా ఒకసారి పుస్తకం కనుక మార్కెట్లో దొరికితే ఆ పుస్తకాన్ని చదువుకొని దాని మీద కామెంట్ చేసే హక్కు, దాని మీద విమర్శ చేసేటువంటి హక్కు, అందులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని గురించి మాట్లాడే హక్కు, లేకపోతే బాగుంటే బాగుందని చెప్పేటువంటి అధికారం అన్నీ కూడా పాఠకులకు ఉంటాయి. అయితే అసలు మార్కెట్లోకి రాకుండానే పుస్తకాన్ని చదవకుండానే అభిప్రాయాలు చెప్పడం అనేది మనకు కొంచెం ఇక్కడ ఎక్కువ అండి తెలుగులో. దీని మీద ఈ పుస్తకం మీద సెప్టెంబర్ 8కి ముందు రోజునే ఈనాడు, జ్యోతి ఇట్లాంటి పత్రికల్లో కొన్ని వార్తలు వచ్చినాయి దీన్ని పరిచయం చేస్తూ ఇట్లా పుస్తకం వస్తోంది అని. అందులో జ్యోతిలో అయితే కొన్ని భాగాలు వేశారు. ఈనాడులో అలా కాకుండా మొత్తం పుస్తకం వాళ్ళు చదివి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. సో కొంచెం పెద్దదిగానే ఆ సారాంశాన్ని వాళ్ళు ఇచ్చారు, సారాంశాన్ని ఇచ్చారు. కానీ సారాంశంలోనే అన్నీ ఉండవు, అన్నీ కనుక సారాంశంలోనే ఉంటే ఇంత పుస్తకం రాయాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి పుస్తకం పూర్తిగా చదవకుండా దాని మీద సహజంగానే విఘ్నులు ఎవరో కూడా అభిప్రాయాలు ఏర్పరచుకోరు. అయితే కొంతమంది మనకి ఇప్పుడు అందులో యూట్యూబ్ కల్చర్ ఇది వచ్చిన తర్వాత ఏంటంటే ఏ పుస్తకాన్ని చదివే పని లేదు, ఏ వాస్తవాలను తెలుసుకునే పని లేదు, ఏ డాక్యుమెంట్ని పరిశీలించే పని లేదు, మన ఇష్టారాజ్యంగా అభిప్రాయాలు చెప్పడం అనేది ఒక అది కొత్త సంస్కృతి ఒకటి మనకు మొదలైంది. అందులో భాగంగా నా పుస్తకం మీద కూడా ఈ అమరావతి వివాదాలు వాస్తవాలు అనే పుస్తకం మీద ఈనాడులో వచ్చినటువంటి ఆ పెద్ద కథనం మీద ఒకరిద్దరు దాని మీద కామెంట్ చేశారు. అందులో జర్నలిస్ట్ సాయి అని ఆయన ఒక యూట్యూబ్ వీడియో ఒకటి చేశారు, దాని మీద నేను ఇవాళ మాట్లాడతాను. దాని పుస్తకం చదవకుండానే ఆయన ఈనాడులో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకొని అంతకుముందు ఏవైతే ఈ అవాస్తవాలు అబద్ధాలు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తూ ఈ పుస్తకం రాశానో అవే విషయాలని, అవే పాక్షిక సత్యాలని, అవే అవాస్తవాలని మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేశారు. కాబట్టి అవన్నీ కూడా అబద్ధాలు, ఏ విధంగా అబద్ధాలు, ఏ విధంగా అవాస్తవాలు అని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పాఠకులకి, ప్రజలకి, ఆంధ్ర ప్రజలకు కూడా. అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఆయన తన వీడియోలో ఏం చెప్పారు, వాస్తవం ఏంటి అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈయన ఇక్కడ 2 పాయింట్లు చెప్పారండి. ఒకటేంటంటే ఈనాడులో పెద్ద కాలంలో ఈ వార్త వేశారు, దీని గురించి రాశారు, అంటే అదేదో ఉద్దేశపూర్వకంగా కావాలని చేశారు అనే ధ్వని స్ఫురించేట్టుగా అట్లా అన్నాడు ఆయన. వాస్తవానికి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే స్టాండర్డ్గా ఉండేటువంటి పత్రికలు కానీ లేకపోతే టీవీ ఛానళ్ళు కానీ కంటెంపరీ ఇష్యూస్, సమకాలీన సమస్యల మీద వచ్చేటువంటి పుస్తకాల మీద ఆ పుస్తకాలను పరిచయం చేస్తూ వార్తా కథనాలు ఇస్తారు. అది ఒక ట్రెడిషను, అది ప్రపంచవ్యాప్తంగా ఉంది, అది అన్నీ ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఏ పత్రికలైనా టీవీలైనా ఏ రకమైన మీడియా అయినా కూడా అట్లా చేస్తారు. ఇక్కడ తెలుగులో అంత పెద్ద అలవాటు లేదనుకోండి అది, కానీ ఆ విషయం ఆయనకు తెలిసినట్లేదు ఒకటి. రెండవది, ఆయన ఆంధ్రప్రదేశ్ పత్రిక గురించి మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పత్రిక ప్రభుత్వ పత్రిక, ఆ పత్రికలో నేను పనిచేశాను, ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా ఆయన ఏంటి కన్వే చేయదలుచుకున్నాడు అంటే ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే వాళ్ళకు చెందిన వాళ్ళు లేకపోతే ఆ పార్టీ సభ్యులు, ఆ పార్టీ సానుభూతి పరులు అట్లాంటి వాళ్ళు ఆ పత్రికలో ఉంటారు అని. నేను ఆంధ్రప్రదేశ్ అనే పత్రికకి చీఫ్ ఎడిటర్గా ఉన్నా, ఆ టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది, కాబట్టి నేను తెలుగుదేశం పార్టీకి చెందినవాడిని లేకపోతే ఆ పార్టీలో సభ్యుణ్ణి అనేటువంటి విషయాన్ని కన్వే చేయడానికి ఆయన ఇండైరెక్ట్గా ప్రయత్నించారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ అనేది పత్రిక, పత్రిక అనేది ఒక ప్రొఫెషనల్ జాబ్, అది దాన్ని నడపడం అనేది. అంటే ఆంధ్రప్రదేశ్ పత్రికతో పాటు ఇంకా కొన్ని ఫంక్షన్స్ కూడా ఉంటాయి అందులో, బట్ ఎనీవే మెయిన్ జాబ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పత్రిక తెలుగులో ఇంగ్లీష్లో ఉంది, దానికి నేను చీఫ్ ఎడిటర్గా ఉన్నాను. ఈ పత్రిక ఎప్పటి నుంచో ఉందండి, 1953 నుంచి కూడా. ఈ పత్రికలో గతంలో చాలామంది ప్రముఖులు, పెద్దవాళ్ళు పనిచేశారు, చాలామంది కవులు, రచయితలు పనిచేశారు. ఉదాహరణకు ఒక పేరు చెప్తాను నేను, ఏబీకే ప్రసాద్ గారు, చాలా సీనియర్ జర్నలిస్టు, చాలామందికి తెలిసే ఉంటుంది.
ఆయన పూర్తిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి మద్దతుదారు. ఆయన సాక్షిలో కూడా తరచుగా వ్యాసాలు రాస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు కాదండి, దశాబ్దాల కిందట ఆంధ్రప్రదేశ్ పత్రికకి ఈటర్గా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఏబీకే ప్రసాద్ గారు సభ్యుడు, అందుచేత ఆయన ఈటర్గా పనిచేశారు అని చెప్పి మనం అనుకోవచ్చా? నాకు తెలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సానుభూతిపరుడు కాదు, ఒక జర్నలిస్టుగా మాత్రమే ఆయన ఆంధ్రప్రదేశ్ పత్రిక ఎడిటర్గా ఉన్నాడు. అదేవిధంగా నేను కూడా ఒక జర్నలిస్టుగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ పత్రిక ఎడిటర్గా ఉన్నాను. ఆ విషయం పుస్తకం చదివితే తెలుస్తుంది, చదవకుండా మాట్లాడితే ఇట్లానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సూటబిలిటీ ఇండెక్స్ అంటే ఏంటి, దానికి ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి చోటు ఏంటి, ఈ విషయాలు ఏమి తెలియవు. నిజానికి శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ని బహుశా ఈయన చదవలేదు, పత్రికల్లో వచ్చిన వార్తలు, సాక్షిలో వచ్చిన వార్తలు ఇట్లాంటివి చదివి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారని చెప్పి అనుకుంటున్నాను నేను, చాలామంది అంతే నిజానికి. అయితే వాస్తవం ఏంటంటే శివరామకృష్ణ కమిటీలో శివరామకృష్ణ కాకుండా మరొక నలుగురు సభ్యులు ఉన్నారు, నిపుణులు. వాళ్ళందరి చేత కూడా వివిధ ఏరియాస్లో కొంత అధ్యయనం చేయించారు ఈ రాజధానికి సంబంధించి, ఏపీ రాజధానికి సంబంధించి. అందులో ఐఐహెచ్ఎస్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, దాని ద్వారా ఒక టేబుల్ ఒకటి తయారు చేయించారు. ఇదేంటంటే డిస్ట్రిక్ట్ అండ్ క్యాపిటల్ జోన్ సూటబిలిటీ ఇండెక్స్. ఏంటి అంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని పరిగణనలోకి తీసుకొని ఒక 5 పారామీటర్స్ పెట్టుకొని ఈ 5 పారామీటర్స్లో ఏ జిల్లా, ఏ ప్రాంతము బాగా ఫేర్ అవుతుంది, చాలా ఉత్తమంగా ఉంటుంది క్యాపిటల్ పెట్టడానికి అనే స్టడీ ఒకటి చేశారు. ఇది చేసిన శివరామకృష్ణ కమిటీయే. సో వాళ్ళు చేసినప్పుడు మొత్తం అప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాలను కూడా తీసుకున్నారు. తీసుకుంటే వాళ్ళు తీసుకున్న 5 పారామీటర్స్ ఏమిటి అంటే, ఒకటి రిస్క్, అంటే అక్కడ ప్రకృతి వైపరీత్యాలు, ముంపు, వరదలు ఇట్లాంటి ప్రమాదాలు ఏమున్నాయని చెప్పి, ప్రకృతి పరంగా వచ్చేటువంటి ప్రమాదాలు. కనెక్టివిటీ అంటే రవాణా సౌకర్యాలు బాగా అందుబాటులో ఉంటాయా లేదా, ఆ ప్రాంతానికి ఆల్రెడీ ఉన్నాయా లేదా. నీటి లభ్యత, వాటర్, నీటి లభ్యత లేకుండా రాజధాని అనేది చాలా కష్టం, అందరికీ తెలుసు. మనకి చెన్నైలో ఉన్నటువంటి సమస్యలు అందరికీ తెలుసు. ల్యాండ్, అఫ్కోర్స్ భూమి లేకుండా రాజధాని నిర్మాణం జరగదు, కాబట్టి ల్యాండ్ కూడా చాలా ఇంపార్టెంట్, అదొక పారామీటర్. తర్వాత రీజనల్ డెవలప్మెంట్. రీజనల్ డెవలప్మెంట్ అంటే ప్రాంతీయ అభివృద్ధి, ప్రాంతీయంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఉంటే, మరుగు సదుపాయాలు ఆల్రెడీ కనుక ఉండి ఉంటే అక్కడ రాజధాని నిర్మాణం సులువు అవుతుంది. సో ఈ 5 పారామీటర్స్ తీసుకొని వీళ్ళు చేశారండి. చేసినప్పుడు మొదటగా వీటన్నిటిలో కూడా విజయవాడ ఏరియా టాప్లో వచ్చింది. అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ తీసుకుంటే అతి తక్కువ ఉన్నది, 0.5%, 0.5 మాత్రమే అక్కడ ఉంది. పాయింట్స్ వాళ్ళు పాయింట్స్ ఇచ్చారు ప్రతిదానికి కూడా, రిస్క్ 0.5. వేరస్ కనెక్టివిటీ అంటే రవాణా సౌకర్యాలు ఆ ప్రాంతంలో చాలా బాగా ఉన్నాయి, 1.81 పాయింట్స్ వచ్చినాయి. అదే నీటి లభ్యత కూడా చాలా పుష్కలంగా ఉంది విజయవాడ ప్రాంతంలో, 1.61. ల్యాండ్ ఒకటి మాత్రం అక్కడ చాలా ఇబ్బంది ఉన్నది, అందువల్ల -0.64, చాలా తక్కువ లభ్యత ఉన్నది ల్యాండ్, అదొక ఇబ్బంది ఉన్నది అక్కడ విజయవాడ ప్రాంతంలో రాజధాని పెట్టాలి అంటే. రీజనల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది, ప్రాంతీయంగా కూడా ఆ ప్రాంతం అంతా చాలా బాగా అభివృద్ధి చెందింది, 1.39 పాయింట్స్ ఉన్నాయి. ఆ వెంటనే విశాఖపట్నాన్ని కూడా తీసుకున్నారు. విశాఖపట్నం చూడండి, మీకు వెంటనే తేడా తెలుస్తుంది. విశాఖపట్నంలో విజయవాడలో రిస్క్ 0.5 అన్నాను నేను, ప్రకృతి వైపరీత్యాలు ఇట్లాంటి సమస్యలు అన్నమాట. వేరే విశాఖపట్నంలో 2.86, 0.5 ఎక్కడ, 2.86 ఎక్కడ, దాదాపు 5-6 రెట్లు ఎక్కువ ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు, వల్నరబులిటీ ప్రకృతికి చాలా ఎక్కువ ఉన్నది విశాఖపట్నంలో. మరి ఇవాళకి కూడా దీని గురించి ఎవరు మాట్లాడలేదండి. సో 5-6 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉన్నదని చెప్పి శివరామకృష్ణ కమిటీయే చెప్పింది. ఆ తర్వాత కనెక్టివిటీ, కనెక్టివిటీలో విజయవాడకి చాలా బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఉంది, 1.81 పాయింట్స్ ఉంటే, వేరేజ్ విశాఖపట్నానికి -1.24 మాత్రమే ఉన్నది, అంటే చాలా తక్కువ కనెక్టివిటీ ఉంది, రవాణా సౌకర్యాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక నీటి లభ్యత, నీటి లభ్యత మరి విజయవాడలో ఆ ప్రాంతంలో పుష్కలంగా ఉంటే 1.61 పాయింట్స్ ఉంటే, విశాఖపట్నంలో అతి తక్కువగా 0.14 మాత్రమే ఉన్నది, అంటే నీటి లభ్యత అనేది చాలా పెద్ద సమస్య విశాఖపట్నంలో. మరి ఈ అంశాన్ని కూడా ఇవాళ మరి ఎవరు పరిగణనలోకి తీసుకోవడం లేదు, ఇట్లా మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా. ఆ తర్వాత ల్యాండ్, ల్యాండ్ ఒకటి మాత్రం అక్కడ దొరుకుతుంది, 1.74 పాయింట్స్ వచ్చినాయి ల్యాండ్కి సంబంధించి. రీజనల్ డెవలప్మెంట్ కూడా పర్వాలేదు విశాఖపట్నంలో, 1.09 పాయింట్స్ ఉన్నాయి.
సో ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మీకు స్పష్టంగా తెలిసిపోతుంది విజయవాడ అనేది చాలా ఉత్తమమైన ప్రాంతం. అంటే విజయవాడ విశాఖపట్నంతో పాటు మిగతా జిల్లాలన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. నెల్లూరు, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు, తిరుపతి, కడప, విజయనగరం, కర్నూలు, శ్రీకాకుళం, అనంతపూర్ అన్నీ తీసుకున్నారు. వీటన్నిటిలో కూడా సమస్యలు ఉన్నాయి. గుంటూరు కూడా యాక్చువల్లీ చాలా బెటర్గా ఫేర్ అయింది. గుంటూరులో కూడా రిస్క్ చాలా తక్కువ ఉన్నది, కనెక్టివిటీ చాలా బాగుంది, వాటర్ కూడా చాలా మెరుగ్గా ఉంది. అంటే విజయవాడ ప్రాంతంలో ఉన్నంత కాకపోయినా 0.92 అంటే చాలా బాగా ఉంది. అది విశాఖపట్నం నేను ఇంతకుముందు చెప్పినట్టు 0.14 మాత్రమే. అలాగే ల్యాండ్ కూడా అక్కడ ఇబ్బంది, ల్యాండ్ ఒకటి విజయవాడ లాగానే. వేరే రీజనల్ డెవలప్మెంట్ అంటే ప్రాంతీయ అభివృద్ధి అక్కడ చాలా బాగా ఉంది. సో విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అంటే ఈ రెండింటి అనుకూలతలు కలిసి వస్తాయి. కలిసి రావడం వల్ల అక్కడ అత్యుత్తమ ప్రాంతంగా రాజధాని ఏర్పాటుకి అది ఉంటుంది అనేది ఈ యొక్క ఈ టేబుల్ ఏదైతే ఉందోనండి, ఈ టేబుల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఉన్నది. ఈ రిపోర్ట్ ఏంటంటేనండి 28 పేజీలు ఉంటుంది, ఆయన ఇచ్చిన ఫైనల్ రిపోర్టు. కానీ దానికి అనుబంధాలు, ఎనర్జర్స్ చాలా ఉంటాయి, ఇట్లాంటి రకరకాల స్టడీస్ వాళ్ళు చేసినవన్నీ కూడా. వీటితో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిల్లో ప్రముఖమైన వాటిల్లో ఇదొకటి. సో ఆయన ఇచ్చినటువంటి ఈ టేబుల్స్ ప్రకారం చూస్తే మరి విజయవాడ ప్రాంతం చాలా ఉత్తమమైనది రాజధానికి. కానీ ఆయన ఇచ్చిన కంక్లూజన్స్ మాత్రం చాలా గందరగోళంగా, ఇంద్రజాలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అస్పష్ట, అర్ధరహిత నివేదిక అన్నా నేను. ఎందుకన్నాను అంటే ఆయన చివరికి ఎక్కడెక్కడ పెట్టవచ్చు రాజధాని అని చెప్పి ప్రత్యామ్నాయాలు సూచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే చివరికి ఆయన చేసింది ఏంటి అంటే ఏది చెప్పకుండా ప్రతి జిల్లాలో ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు అని చెప్పి చాలా వేగ్గా చెప్పాడు. అంత అస్పష్టంగా చెప్పాడు కాబట్టి అస్పష్ట నివేదిక అన్నాను. అర్ధరహిత నివేదిక ఎందుకంటే మిమ్మల్ని మీరు అసలు రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పండి, విజయవాడ కాబట్టి వైజాగ్లో పెట్టాలని చెప్పండి, లేకపోతే ఇంకో చోట పెట్టాలని చెప్పండి, అవేమీ చెప్పకుండా మీరు ఇట్లా గాలికి వదిలేసి ఒక ఇన్కంక్లూజివ్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఇది అస్పష్ట, అర్ధరహిత నివేదిక. దీనివల్ల ప్రయోజనం ఏమీ నెరవేరలేదు. ఎంత నెరవేరలేదు అనేది నేను తర్వాత ఇంకా వివరిస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ అమరావతి కాదు అని చెప్పి చెప్పినప్పుడు ప్రత్యామ్నాయంగా ఆయన తీసుకొచ్చినటువంటి మూడు రాజధానుల ప్రతిపాదన అనేది శివరామకృష్ణ కమిటీలో లేదు. అంటే శివరామకృష్ణ కమిటీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి పట్టించుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఇందులో పరస్పర విరుద్ధమేమీ లేదు. నేను చెప్పిన దాంట్లో ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే విజయవాడ ప్రాంతం అనువైనది. కానీ చివరికి ఆయన కంక్లూజన్స్లో, ఆయన ఇచ్చినటువంటి సారాంశంలో మాత్రం ఆయన ఈ విషయం చెప్పకుండా ఏవేవో వేరే విషయాలు మాట్లాడాడు అని చెప్పి చెప్తున్నాను నేను ఇందులో.